ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి స్థానిక సంస్థల ఎన్నికలంటే నిజానికి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం ఐదేళ్ళకోసారి జరిగే ఎన్నికలు అసెంబ్లీకి పార్లమెంట్కి అలాగే మున్సిపాలిటీలకి గ్రామ పంచాయతీలకి అన్నిటికీ కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే ఈ ఎన్నికలు ఒక యుద్ధానికి రంగంలాగా తయారయ్యాయి ఎన్నికలు జరిపించండి మహాప్రభు అని అంటే కొట్టుకు చస్తున్నాయి రెండు రాజ్యాంగ వ్యవస్థలు విషయాన్ని చూసి సెటిల్ చేయాల్సిన మూడో రాజ్యాంగ వ్యవస్థ ఏమో సినిమా చూస్తోంది ఎంత దారుణమైన పరిస్థితి అంటే కోర్టు చెబితే కూడా లక్ష్య పెట్టని ప్రభుత్వం ఒకవైపు కోర్టు చెప్పినా కూడా అనుకున్నది చేయలేని మరొక రాజ్యాంగ వ్యవస్థ ఒకవైపు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండదేమో ఇంత దారుణంగా కత్తులు దూసుకునే పరిస్థితి రాజ్యాంగ వ్యవస్థలే కొట్టుకు చచ్చే పరిస్థితి తిట్టుకు చచ్చే పరిస్థితి రెండు వ్యవస్థల మధ్యన ఒక రకమైన యుద్ధ వాతావరణం ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి ఇది ఏ రకంగానూ మంచిది కాదు ఏ రాష్ట్రంలోనూ ఉండదు అయినా కూడా కోర్టు పదే 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 చెప్తూనే ఉంది తీర్పులు చెప్తేనేమో దాడులు చేస్తారు అలాగని సలహా ఇస్తేనేమో లక్ష్య పెట్టరు కేర్ చేయరు కమి ఎలక్షన్ కమిషన్ ఏదో ఎన్నికలు పెడతానంటుంది మీరేమో వద్దంటున్నారు కరోనా మళ్ళీ వస్తుంది కాబట్టి వద్దని మీరు అంటున్నారు కదా ఏ మీ ఇద్దరే కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి వారం రోజుల క్రితం చెబితే కనీసం దాన్ని కేర్ చేసిన పరిస్థితి కనిపించాలి మళ్ళీ ఇవాళ కోర్టు చెప్పింది ముగ్గురు ప్రిన్సిపల్ సెక్రటరీతో సెక్రటరీస్తో ఒక కమిటీ వేసి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పంపించండి మీరు ఎందుకు వద్దనుకుంటున్నారో మీరు చెప్పాలి ఆయన ఎందుకు పెట్టాలనుకుంటున్నారో ఆయన చెప్పాలి మీరే తేల్చుకోండి తెలుసుకుని ఒక నిర్ణయానికి రండి అని చెప్తే మరి ఇదేం చేస్తారో చూడాలి అసలు ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియని అమలు చేయడానికి ఇంత రాద్ధాంతం ఇంత తతంగం అవసరం అనేది ఎవరికి అర్థం కాని విషయం ఇది ఎరుదారి తీస్తుందో ఫ్యూచర్లో అనేది కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజల చేత ప్రజాస్వామ్యంలో ఎన్నుకో కాబడిన ప్రభుత్వాలు ఇలా బిహేవ్ చేయకూడదు ఏమైనా ఉంటే సెట్ చేసుకోవాలి కానీ కోర్టులను ధిక్కరించి వ్యవస్థలను ధిక్కరించి ఇలా చేయకూడదు మరి ఎంత అనేది చూడాలి ఈ చర్చలో మనతో పాలు